హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదే ఎగ్ బజ్జీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ బజ్జీని చాలా టేస్టీగా చాలా క్విక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఎగ్స్ని నార్మల్గా ఉడికించుకునే కంటే ఒక 5 నిమిషాలు ఎక్కువగానే ఉడికించుకోండి. ఈ ఎగ్స్ మనకి కొద్దిగా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి పిండి బాగా పట్టి ఎగ్ బజ్జీలు వేసుకునేటప్పుడు బాగా వస్తుందన్నమాట. ఇలానే ఎగ్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలండి. మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ శనగపిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన బజ్జీలు మనకి క్రిస్పీగా వస్తుందండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలా వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకసారిగా వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వలన మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా నీట్గా వస్తుందన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కొత్తిమీర వేసుకోవచ్చండి, కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, మనకి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా జారుగా కనుక్కుంటే కనుక మనకి ఎగ్స్కి సరిగా పట్టవండి మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. సో ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క ఎగ్స్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిలోకి వేసుకుని పిండి మొత్తాన్ని కూడా ఎగ్స్కి పట్టించేసి ఇలా స్పూన్తో కూడా వేసేసేయచ్చండి. ఈ స్పూన్తో కాకపోయినా చేతిలో కూడా చాలా ఈజీగా వేసేయచ్చు అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కనుక ఇలా స్పూన్తో వేసేసుకోండి. అంతే అండి, మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని కూడా ఇలా నేను చూపించిన విధంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవైపు డీప్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకుని రెండు వైపులా కూడా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే. అంతే అండి, మనకి ఎగ్ బజ్జీస్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. వీటికి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ బజ్జీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.